చూడు నాన్న, అది cos 2a plus cos 2b plus cos 2c 2a is equals to cos 2a plus cos 2b plus cos 2c is equals to minus 4 cos a cos b cos c minus 1. అది మనకు తెలుసు. ఇందులో cos c plus cos d తీసుకుంటాము, 2 cos c plus b by 2 cos c minus a by 2. సరే ఇప్పుడు ఇది LHS తీసుకుంటా ఫస్ట్. LHS తీసుకుంటే ఏమవుతుంది? cos a plus cos 2a plus cos 2b 2b plus cos 2c తీసుకుంటాం. దీనికి cos c plus cos d ఫార్ములా అప్లై చేస్తాం. అప్లై చేస్తే 2 cos 2a plus 2b by 2 అవుతుంది. cos 2a minus 2b by 2 అవుతుంది, ప్లస్ cos 2c అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ cos, ఇక్కడ ఇక్కడ 2 కామన్ తీస్తే ఏమవుతుంది, 2 ఇంటూ a ప్లస్ b బై 2 వస్తున్నాను. అదే ఇక్కడ cos 2 కామన్ తీస్తే a మైనస్ b బై 2 b బై 2 వస్తున్నాను. అదే ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది. ఇక్కడ cos 2c ఉంది కదా, దీన్ని 2 cos స్క్వేర్ c మైనస్ 1 కింద రాయొచ్చు. ఇది మల్టిపుల్ కదా, మల్టిపుల్ అయింది కదా, ఇది 2 cos స్క్వేర్ c మైనస్ 1 రాస్తూ. సరే ఇక్కడ 2 ఏమవుతుంది అన్న, ఇక్కడ 2 ఏమవుతుంది, క్యాన్సిల్. అప్పుడు నీకు 2 cos a ప్లస్ b a ప్లస్ b బై 2 అవుతుంది. ఇక్కడ cos బై 2 అవుతుంది కనుక 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇక్కడ మనం ఎంత రాసుకోవచ్చు, a ప్లస్ b cos a ప్లస్ b రాసుకోవచ్చు. వెరీ గుడ్. ఇక్కడ cos a మైనస్ b వస్తుంది, ప్లస్ 2 cos స్క్వేర్ c మైనస్ 1 వస్తుంది. ఇక్కడ a ప్లస్ b గురించి చెప్తున్నాను. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 180 అయితే a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ b. నేను cos అప్లై చేస్తాను దీనికి, అప్పుడు ఏముంది, cos a ప్లస్ b వస్తుంది, cos 180 మైనస్ c అవుతుంది. cos 180 ఏమవుతుంది, మైనస్ cos c మైనస్ cos c అవుతుంది. 180 వస్తుంది, అది తీసొస్తుంది సెకండ్ క్వార్టర్ లో మైనస్ వస్తుంది. అంటే cos a ప్లస్ b లో ప్లేస్ ఎంత పెట్టుకోవచ్చు నాన్న, 180 మైనస్ వచ్చి మైనస్ cos c పెట్టుకోవచ్చు. అది మైనస్ ముందు పెట్టేసుకుని cos c రాసేస్తాను, మిగిలిన యాడ్ రాసేస్తా. ఏముంది, cos a cos a మైనస్ b ఉంది రాసేస్తా, ప్లస్ ప్లస్ cos స్క్వేర్ c cos స్క్వేర్ c మైనస్ c మైనస్ 1. ఇక్కడ ఇక్కడ ఏం కామన్ చెప్పు, cos a, ఏంటన్న 2 cos c 2 cos c తీసేసే, మైనస్ 2 cos c తీయకూడదు, తీసేచ్చు తీసేస్తే ఇక్కడ నీకు cos a మైనస్ b cos a మైనస్ 1 ప్లస్, ఇంకా మైనస్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది మధ్యలో, మైనస్ మైనస్ ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు, cos a మైనస్ 1 cos c. ఓకే బ్రాకెట్ క్లోజ్, అవునా, ఇక్కడ మైనస్ 1 సెపరేట్. ఇక్కడ cos ని మళ్ళీ ఎలా చేంజ్ చేసుకోవాలి, cos ని ఎలా చేంజ్ చేయాలి, cos ఆఫ్ a ప్లస్ b, cos ఆఫ్ a ప్లస్ b ఒకసారి ఇన్ అయినా ఎలా వస్తుంది. సో a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత, 180. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత, 180 మైనస్. ఇప్పుడు cos అప్లై చేస్తాం, cos a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత, cos c మైనస్ cos a, cos ఆఫ్ 180 మైనస్ c రాయాలి కదా, cos 180 ఏమవుతుంది, మైనస్ cos c మైనస్ cos c. అంటే మైనస్ cos c ప్లస్ ని ఏం రాసుకోవచ్చు డైరెక్ట్, అంటే cos a ప్లస్ b ని ముందు సింబల్ ఏముంటది, ప్లస్ ఈ ప్లస్ తో దీనికి అటాచ్ చేయి ఇక్కడ. అప్పుడు నాకు ఏమొస్తుంది అన్న, cos of a ప్లస్ b, ఇక్కడ రాసేసానా మరి, ఇక్కడ మైనస్ 2 cos c, ఇక్కడ cos a మైనస్ b, a మైనస్ b ప్లస్ ప్లస్ cos a ప్లస్ b a ప్లస్ b b ఇది ఒక పార్ట్, ఈ మైనస్ 1 రాసింది. cos a మైనస్ b ప్లస్ cos a ప్లస్ b అని ఇందాక ఆల్రెడీ 2 చెప్పారు, ఇంత 2 cos a cos b రాసేసా, ఇక్కడ రాసుకో మైనస్ 2 sin c ఉంది ఫస్ట్ రాసేసా, 2 cos c cos a cos a 2 cos c ఉంది రాసేసా. నెక్స్ట్ దీని ప్లేస్ లో 2 sin a sin b 2 cos a cos b రా, cos a cos b చెప్పన ఆలోచనా, గుర్తుంది చెప్పు, 2 cos a cos b cos b ఓకే రాసేసా.
minus. ఇక్కడ మైనస్ 1 ఉంది. 2 2 4 4 మైనస్ 4 cos a cos b cos a cos b cos c minus 1 వచ్చినా లేదా వచ్చింది సార్.